తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి సొంత పార్టీ నేతలే కలిసి రావట్లేదు అనే ప్రచారం రోజురోజుకి పెరిగిపోతుంది. ఎప్పుడైతే 23 స్థానాల్లో విజయం సాధించిందో ఆ విజయం అంటే 23 స్థానాల విజయం అంటే తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా అపజయమే అయినా సరే ఎంతో కొంత అంటే మరీ ఉన్న వాళ్లను కాపాడుకునే పరిస్థితిలో కూడా లేకపోవడంతో ప్రస్తుతం సెటైర్లు అయితే బాగా పేలుతున్నాయి. ఎందుకంటే ఉన్న 23 మందిలో ఇద్దరు బయటికి వచ్చాడు, అంటే ఒకళ్ళు కంప్లీట్గా బయటకు వచ్చాడు, ఇంకొకళ్ళు మద్దతు లేకపోవడం, మిగిలిన ఉన్న 21 మందిలో ఎవరు పార్టీతో కలిసి వస్తారు, ఎవరు చంద్రబాబు గారికి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలకి ఒత్తాసు పలుకుతారు అనే దాని మీద కూడా ఆ పార్టీలోనే గ్యారంటీ లేని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైతే విశాఖలో రాజధాని ప్రకటన వచ్చిందో అప్పటికే ఒక తీర్మానం ఏర్పాటు చేసుకొని విశాఖ సిటీలో ఉన్న 4 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నా సరే అటు వైసీపీ నిర్ణయానికి ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలపడం, ఉత్తరాంధ్ర నేతలందరూ ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కూడా ప్రభుత్వానికి అందజేయడం, ఈ పక్కన చంద్రబాబు నాయుడు గారికి అందజేయడం, ఇదంతా జరిగిపోయింది. దీంతో ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి కలిసి రావాలనే పిలుపును కూడా ఇవ్వలేకపోతున్న పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలందరూ ఒకే తాట మీదకి వచ్చి ఉద్యమం చేద్దామని కానీ లేదంటే ఎమ్మెల్యేలందరూ మాతో కలిసి రావాలని కానీ కనీసం పార్టీ అధినేత పిలుపు ఇవ్వలేకపోతున్నారంటే ఆ పిలుపుకు ఎలాంటి స్పందన వస్తుందో ముందే ఊహించి పనిచేయట్లేదు. ఇక తాజాగా క్యాబినెట్ భేటీకి సంబంధించి, క్యాబినెట్ భేటీకి ముందు పార్టీ మీటింగ్, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మొత్తం అందరూ కూడా ఏం చెయ్యాలి, అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, రాజధానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎలా తెర మీదకు తీసుకురావాలి అనే దాని మీద చర్చకే సొంత ఎమ్మెల్యేలే గైరహాజరైన పరిస్థితి. అంటే ఎవరో ఒకళ్ళిద్దరో లేదంటే పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళ కాదు, ఉన్న వాళ్ళల్లోనే 5 వాళ్ళు 5 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు అంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పుడు విమర్శలు పెరిగిపోయినాయి. ఎందుకంటే ఇద్దరు ఎలాగా రారు అందరికీ తెలుసు, ఇంకొక 5 జంప్ అయ్యారంటే అంటే మీటింగ్కి రాకుండా హాజరు కాకుండా దూరంగా ఉన్నారంటే 23 మందిలో 7 దూరం అయిపోయారా అనేది ఒక ప్రశ్న. ఇంకా వచ్చిన వాళ్ళల్లో ఎంతవరకు మద్దతిస్తారు, ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రాజధానికి 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఎంతమంది ఓటేస్తారు అనేది కూడా చెప్పలేని పరిస్థితి. అంటే ఎప్పుడైతే 3 ప్రాంతాల్లో రాజధాని అంశం తెర మీదకు తీసుకొచ్చారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు, ఎవరికి వాళ్ళు తమ ప్రాంత అభివృద్ధిని తమ ప్రాంతంలో రాజధాని ఉండాలి అనే ఒక స్వలాభ నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను ఆ పార్టీకి దూరం చేస్తుంది అనేది ప్రస్తుత రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. చూద్దాం దీనికి సంబంధించి చంద్రబాబు గారు ఏమన్నా ఒక కీలక నిర్ణయం తీసుకుంటారా అందరినీ పార్టీ నుంచి చేజారిపోకుండా, లేదంటే ఈ రాజధాని ప్రకటన పూర్తయిన తర్వాత ఎంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు అందానికి నిదర్శనం ఇదేనా, ఎందుకంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగత కారణాల దృష్ట్యా హాజరు కావట్లేదు అని హాజరు కాలేదు అని చెప్పడాన్ని ఎంతవరకు ఏకీభవించాలి, ఎంతవరకు స్వాగతించాలి. ఎందుకంటే ఒక పక్క ఆదివారం అదే చాలా కీలకమైన భేటీ ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి, సో ఇంత కీలకమైన భేటీకి కూడా హాజరు కాలేనంత వ్యక్తిగత కారణాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి ఏ రకంగా ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రజల ప్రశ్న. చూద్దాం ఏం జరుగుతుందో, దీనికి సంబంధించి చంద్రబాబు గారు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు, పార్టీ నుంచి మారిపోతున్నారు అనే ప్రచారానికి ఇది ఒక తొలి మెట్ట. స్టేషన్ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.